సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ స్వాతి. చాలా మందిలో కూడా ఊరికే వేడి చేస్తూ ఉంటుంది, ఓవర్ హీట్ ఎక్కువ ఉంటుంది బాడీలో. దానివల్ల మూత్రంలో మంట కూడా వచ్చే సమస్యలు ఎక్కువగా చూస్తూ ఉంటారు. అసలు ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఎందుకు వస్తూ ఉంటాయి? ముఖ్యంగా ఆడవాళ్ళు ఎక్కువగా చూస్తూ ఉంటాం ఈ సమస్య. ఓవర్ హీట్, ఊరికూరికే నాకు వేడి చేసింది అని మజ్జిగ తాగుతూ ఉంటారు, లేదా లెమన్ వాటర్ తాగుతూ ఉంటారు. ఇలాంటి ఇంటి చిట్కాలు ఎక్కువగా పాటిస్తూ ఉంటారు. అసలు ఈ ఓవర్ హీట్ అనేది ఎందుకు వస్తూ ఉంటుంది, మూత్రంలో మంట ఎందుకు వస్తూ ఉంటుంది అని కారణాలు తెలుసుకుందాం. దానికి సంబంధించిన ఇంటి చిట్కాల ద్వారా ఏమైనా నివారించుకోవచ్చా అనే విషయాలు కూడా మనం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ వైద్యులు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు. మాట్లాడేద్దాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే డాక్టర్ గారు. ఎక్కువగా ఓవర్ హీట్ చేస్తూ ఉంటుంది, బాడీ హీట్ అవుతూ ఉంటుంది, అలాగే యూరిన్లో మంట వస్తూ ఉంటుంది. చాలామంది ఆడవాళ్ళలో కామన్గా కనిపించే సమస్య ఇదే అవుతుంది డాక్టర్ గారు. దీనికి అసలు ప్రధానమైన కారణాలు ఏమై ఉండొచ్చు, ఎలా తగ్గించుకోవచ్చు? ఈ ఓవర్ హీట్ వేడి అనేది అలోపతి వైద్య విధానం శాస్త్రంలో లేదు, కానీ ఆయుర్వేద వైద్య శాస్త్రంలో, భారతీయ వైద్య విధానంలో, ఓకే, మన అనాదిగా మన పూర్వీకులు, మన నాయనమ్మ అమ్మమ్మ వాళ్ళందరూ మనకు చెప్తూ ఉండేవారు, నీకు వేడి చేసిందయ్యా, నీకు సెలవు కోసం ఈ పదార్థాలు ఇస్తాను, ఇది తిను అని చెప్పేవారు. వేడి అనగానే మొట్టమొదటి లక్షణం మూత్రములో మంట, చురుకు. ఇది మగవారికి ఆడవారికి కూడా గమనిస్తూ ఉంటాం. ఇది ప్రథమ లక్షణం వేడికి. ఇక దీంతోపాటు పలు లక్షణాలు వేడికి సంకేతంగా ఆయుర్వేద వైద్య నిపుణులు వర్ణిస్తూ ఉంటారు. ఒళ్ళు మంటలు, తర్వాత చిరు చెమటలు, ముక్కుల్లోంచి చెవుల్లోంచి ఆవిర్లు వస్తుంటాయి, కళ్ళు మండిపోతూ ఉంటాయి, తల తిరుగుతూ ఉంటుంది కొంతమందికి, కొంతమందికి తీవ్రమైన దప్పిక. ఇక దీంతోపాటు కడుపులో మంట, మల విసర్జన చేసేటప్పుడు మంట కూడా తీవ్రమైన మంట వస్తుంది. ఇక అరిచేతులు, అరికాళ్ళు మంటలు, అకారణంగా అరిచేతులు అరికాళ్ళు మంటలు ఉంటాయి, ఒళ్ళంతా తిమ్మిరెక్కేస్తుంది. ఇవన్నీ కూడా వేడి చేసింది అనే దానికి సంకేతం, లక్షణం. మనం తాగే మంచినీరు రోజుకి 3 నుంచి 5 లీటర్ల నీరు తాగాలి, ఆరోగ్యవంతులు. అదే గుండె జబ్బు, కాలేయం జబ్బు ఉన్న వాళ్ళు మాత్రం మూత్రపిండాలు జబ్బు ఉంటే రోజుకి 1 లీటర్ 1.5 లీటర్ కంటే ఎక్కువ తాగకూడదు. ఈ మూత్రంలో మంటకి కొన్ని రకాల ఆహార పదార్థాలు, మన పూర్వీకులు డాక్టర్ల దగ్గరికి ఏమి మనం తీసుకెళ్లేవాళ్ళు కాదు. వేడి చేసిందంటే మన వాళ్ళు మన ఇంట్లోనే గృహవైద్యం చేసేవారు. ఆ గృహవైద్యంతోనే తగ్గిపోయేది. మొట్టమొదటిది సమృద్ధిగా నీరు తాగటం. నీరు తగ్గటం వల్ల రక్తములో మలినాల శాతం పెరిగిపోయి, ఆ మలినాల శాతం అధికంగా ఉండటం వల్ల కూడా ఈ లక్షణాలన్నీ వస్తాయి. ఓకే. ఎప్పుడైతే నీరు అధికంగా తాగామో మూత్ర విసర్జన కూడా బాగా జరుగుతుంది. అప్పటి వరకు గోధుమ రంగులో ఉన్న మూత్రం చక్కగా తెల్లగా వస్తుంది. మీకు మూత్రం తెల్లగా వచ్చే వరకు నీళ్ళు తాగండి, మూత్రంలో మంట దాని అంతరికి అదే పోతుంది. మూత్రంలో మంట ఉన్నంత మాత్రాన అదేదో ఇన్ఫెక్షన్ ఉందని చెప్పి యాంటీబయాటిక్లు వాడకూడదు సుమా, యాంటీబయాటిక్లు ఎడాపెడా వాడకూడదు. మంచినీళ్ళు తాగితే చక్కగా పోయేదాన్ని, మూత్రంలో మంట వచ్చేసిందని చెప్పి మందుల షాప్కి వెళ్ళి నాకు యూరిన్లో ఇన్ఫెక్షన్ వచ్చేసిందని యాంటీబయాటిక్ మందులు వాడటం అవివేకం. రెండోది ఎక్కడ చూసినా దొరికే కొబ్బరి నీళ్ళు. బ్రహ్మాండం, పొద్దున కొబ్బరి బొండం, మధ్యాహ్నం కొబ్బరి బొండం, రాత్రి కొబ్బరి బొండం, 3 తాగండి. ఓకే. ఈ ముదనష్టపు కూల్ డ్రింకులు తాగకుండా కొబ్బరి నీళ్ళు తాగితే శరీరంలో వేడి బాగా తగ్గిపోతుంది. ఇక 3, పుదీనా. పుదీనాని నీళ్ళలో వేసి కొంచెం మరగ్గాసి ఆ నీళ్లు తాగొచ్చు, లేదా మన ఇంట్లో పుదీనా పచ్చడి చేసుకోవచ్చు. పుదీనా నార్మల్గానే వేడి అని అంటూ ఉంటారు కదా డాక్టర్ గారు, అది అపోహ మాత్రమే. ఓకే. పుదీనా వేడిని తగ్గిస్తుంది. దాన్ని ఆకును వేసి కాసి నీళ్లు తాగొచ్చు. ఈ ఆ నీళ్ళతో పాటు ఆకు తినాలంటే ఆకు తింటే మంచిదే, బాగుంటుంది ఆకు. ఓకే. ఇక 4, చల్లటి పాలు కాసి
చల్లార్చి దాంట్లో కొంచెం తేనె వేసుకుని తాగితే శరీరం కూల్ అయిపోతుంది, హాట్ అలా కోల్డ్ అయిపోతుంది. ఇక 5 దానిమ్మ గింజలు. ఈ దానిమ్మ గింజలు ఎర్రగా ఉండాలి, లావుగా ఉండాలి. ఇక కొన్ని మన ఇంట్లో గృహ మన వంటింట్లోనే ఉంటాయి, ఆ వంటింట్లో ఉన్న వాటిని మనం వాడేసేయచ్చు. ఏముంటాయి, ధనియాలు ఉంటాయి, జీలకర్ర ఉంటుంది, సొంటి ఉంటుంది. వీటినన్నింటినీ పొడి చేసి మజ్జిగలో ఈ పొడిని ఒక స్పూన్ వేసుకుని తాగితే చక్కగా శరీరం కూలింగ్కి వచ్చేస్తుంది. 3 కూడా సమపాళలో ఉండాలి. ధనియాలు, జీలకర్ర, సొంటి 3 కూడా సమపాళలో పొడి చేసి ఈ మజ్జిగలో కలుపుకోవాలి. ఇక 7 మనం చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలుసు. సబ్జా గింజలు, సబ్జా గింజలంటే శరీరాన్ని కూలింగ్ చేస్తుంది అని. పిల్లలు ఐసులు చీకుతుంటారు, పుల్ల ఐసులు, ఆ పుల్ల ఐసులో కూడా సబ్జా గింజలు ఉంటాయి. సబ్జా గింజలకు మించింది అసలు ఏదీ లేదు. అవి తాగేశారంటే అది తాగుతూ ఉండగానే శరీరం కూలింగ్కి వచ్చేస్తుంది, మూత్రం మంట కూడా పోతుంది. ఇక 8 సుగంధ పాలను తాగుతాం కదా. సుగంధ అంటే ఏంటంటే సుగంధని వేరు, ఆ సుగంధ వేరుని పాలలో కలిపి మనకు అమ్ముతారు. అది సుగంధ పాలని మనకు అమ్ముతూ ఉంటారు. ఆ సుగంధి వేరు మహిమది. ఇక 9 మజ్జిగ చెప్పాల్సిన అవసరం లేదు. మజ్జిగలో కొంచెం నిమ్మరసం, నిమ్మరసం పిండుకుని ఉప్పు వేసుకుని దీంట్లో కొంచెం మసాలా మజ్జిగ అని చెప్పి కరివేపాకు వేస్తారు. ఆ మజ్జిగ ఎంత తాగితే అంత మంచిది. ఇక 10 కలబంద. కలబంద గుజ్జు నీళ్ళలో వేసుకుని ఆ నీళ్ళు తాగితే కూడా చక్కగా బాడీ కూల్ అయిపోతుంది. ఇక 11 పుచ్చకాయ చెప్పాల్సిన అవసరం లేదు. పుచ్చకాయ రసం కాదు తాగాల్సింది, పుచ్చకాయ తినాలి. ఎర్రటి కండ, దాని కింద తెల్లటి కండ కూడా ఉంటుంది, ఆ తెల్లటి కండ కూడా తినాలి. ఎర్రగా ఉండాలి పుచ్చకాయ, అది తింటే కూడా శరీరం కూలింగ్కి వస్తుంది. ఇక 12 కర్బూజ పండు. కర్బూజ పండు ముక్కలు కోసుకుని తినచ్చు. ఏది కూడా పండు తినాలి కానీ పండ్ల రసం తాగకూడదు. 14 క్యారెట్. రోజు క్యారెట్ తింటే అసలు తిరిగేలేదు. అన్ని రకాలుగా మనకు కలిసి వచ్చేది. ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరూ రోజుకో క్యారెట్ తినండి. అసలు మీరు హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, మందులు కొనాల్సిన పని లేదు, డాక్టర్ ఫీజు ఇవ్వాల్సిన అవసరం లేదు. అన్ని సేవింగ్స్. ఒక్క క్యారెట్. ఇక కంటి చూపు కళ్ళజోడు అవసరం ఉండదు, రేజీకట్ రాదు. అందువల్ల క్యారెట్ను మాత్రం ఎవరు వదిలిపెట్టద్దు, ఇంకా అందరూ తింటాం ఉండాలి. ఇక 15 ఉల్లిపాయలు, పచ్చి ఉల్లిపాయ సాలడ్లో కానీ లేదా మజ్జిగనం తినేటప్పుడు మన పూర్వీకులు ఉల్లిపాయను అంచుకునేవారు. అంత ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు. ఈ ఉల్లిపాయ కూడా శరీరంలో ఉండే వేడిని తగ్గించేస్తుంది. ఇక 16 ఉసిరికాయ. పచ్చడి పట్టుకునే ఉసిరికాయ ఉంటుంది, ఆ ఉసిరికాయ దొరికితే ఆ ఉసిరికాయ తినటం, లేదా ఉసిరికాయ రసం తీసి నీళ్ళలో వేసుకుని తాగటం. 17 నిమ్మకాయ. నిమ్మరసాన్ని వేడి నీళ్ళల్లో వేసుకుని దాంట్లో ఉప్పు పచ్చదారు ఏమవసరం, నిమ్మరసం వేడి నీళ్ళలో తాగేసేయచ్చు. చాలామంది హనీ యాడ్ చేస్తూ ఉంటారు కదా, హనీ కూడా వేసుకోవచ్చు. ఇక 18 ద్రాక్ష. మీకు నచ్చిన ద్రాక్ష పండు ఏదైనా తినచ్చు. అయితే ద్రాక్షలో ఎర్ర ద్రాక్ష అని రెడ్ గ్రేప్స్ ఉంది, ఖరీదు ఎక్కువ, కేజీ 650 అంటారు. అయినా కూడా ధనిక వర్గాలు ఈ రెడ్ గ్రేప్స్ తిన్నారంటే, సాధారణంగా నల్ల ద్రాక్ష లేత ఆకుపచ్చ రంగులో ఉండే ద్రాక్షకు లేని మహిమలు, పోషక విలువలు ఆ రెడ్ గ్రేప్స్లో ఉన్నట్టు వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. కనుక ఆర్థికంగా పర్వాలేదు అనుకున్న వాళ్ళు మీరు లావు గ్రేప్స్, దాన్ని రెడ్ గ్రేప్స్ అంటారు, అవి తినాలి. ఇక 19 మనకు అందరికీ దొరికే కమల, బత్తాయి, పంపర్ పనస, వీటిని తినాలి, రసం కాదు. తర్వాత మరొక ముఖ్యమైన అంశము, తినేటప్పుడు పిప్పి వస్తుంది. చాలామంది తెలివి తక్కువగా ఊసేస్తారు, ఊగకూడదు, పిప్పి లోపలికి వెళ్ళాలి. గింజలు మాత్రమే బయటికి రావాలి. ఆఖరి 20 టమోటా. టమోటా సాలడ్ రూపాన ఉల్లిపాయ, క్యారెట్, టమోటా కోసుకోవటం, దాని మీద నిమ్మకాయ రసం పిండుకోవటం, కొంచెం మిరియాల పొడి చల్లుకోవచ్చు. ఈ టమోటా రోజుకొక టమోటా,
ఏ రకంగా అయినా పర్వాలేదు. మళ్ళీ రసం వద్దు, టమాటా తినేసేయచ్చు లేదా టమాటా తొడిని తీసేసి తినేసేయచ్చు. ఈ విధంగా ఈ 20 రకాల ఆహార పదార్థాలు పేదవాడికి కూడా అందుబాటులో ఉండే ఆహార పదార్థాలు, దీంట్లో ఏవి ఖరీదైనవేం కాదు. సాదాసీదా గ్రామాల్లో పట్టణాల్లో భారతదేశము ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా దొరికే వస్తువులే. కనుక మూత్రము మంట వచ్చిందని చెప్పి మీ సొంత వైద్యం యాంటీబయాటిక్ మాత్రం వాడద్దు. అది నీళ్లు తక్కువ తాగటం వల్ల, శరీరంలో ఉష్ణము వేడి పెరగటం వల్ల వచ్చిన మూత్ర విసర్జనలో మంటని మీరేదో యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉందని మీ అంతర్గా మీరు ఊహించుకుని విచక్షణారహితముగా యాంటీబయాటిక్ మందులు వాడటము అవివేకము. యూరిన్ ఇన్ఫెక్షన్ ఓవర్ హీట్ చాలా సింపుల్గా మనం తినేవి తాగే రూపంలోనే తగ్గించుకోవచ్చని చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్.